నేను ఇంకా మనం భీమవరం వచ్చి ప్రధానమంత్రి అల్లూరు సీతారామరాజు గారి ఒక విగ్రహాన్ని ఆవిష్కరించి గిరిజనులు ఆదివాసుల హక్కుల్ని కాపాడుతా అని చెప్పాడు. గిరిజనులు ఆదివాసుల కోసం పోరాటం సాగించింది ఎవరండి? మన్యంలో అల్లూరు సీతారామరాజు. అల్లూరు సీతారామరాజు అంటే ఈ తాజాగా ఉన్న మన దీనిలో ఎవరు అల్లూరు సీతారామరాజు వేషం వేసి మెప్పించాడు? కృష్ణ ఎంటరామారావు. కృష్ణుడు అంటే ఎంటరామారావు, అల్లూరు సీతారామరాజు అంటే కృష్ణ అని వస్తాడు. ఆ విధంగా సినిమా తీసాడు, జనాలకు పోయాడు. అట్లాంటివన్నీ డయాస్మిన్ తీసుకురాకుండా ఈ చిల్లర బేరగాడిని చిరంజీవి తీసుకెళ్ళి పక్కన పెట్టుకున్నాడు. అంటే అల్లూరు సీతారామరాజు ఆశయాల్ని అక్కడే ధ్వంసం చేశాడు. నిజంగా అల్లూరు సీతారామరాజు ఆశయాలకి రెస్పెక్ట్ ఉంటే కృష్ణ లాంటి వాళ్ళు తీసుకెళ్ళి కూర్చొని పెట్టుంటే అయ్యా మన అల్లూరు సీతారామరాజు అనిపిస్తుంది, ఆనందపడేవాళ్ళు. రాజకీయ రంగులు మారేటువంటి బేరగాళ్ళని తీసుకెళ్ళి పెట్టుకుంటే, బ్రోకర్ పనిచేసేటువంటి పెట్టుకుంటే ఎవరు నమ్ముతాడు మిమ్మల్ని? ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ రోజు ఇస్తున్నాడు, చాలా పవర్ఫుల్గానే ఇస్తున్నాడు. వైఎస్ఆర్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు చేరకుండా తీసుకొని జాగ్రత్త గురించి చెప్తున్నాడు. అంతవరకు అందరూ ఆమోదించాల్సిందే. కానీ అది ఒక ల్యాండ్ మైన్. ఆ ల్యాండ్ మైన్ ఎక్కడ బేలుతుందో, ఎవరి మంది బేలుతుందో తెలిసి అవడం లేదు. ఎందుకంటే పొలిటికల్ క్లారిటీ లేదు. అందువల్ల పవన్ కళ్యాణ్ నా ఉద్దేశం అదొక ల్యాండ్ మైన్. అది ఎవరి మీద ఎక్కడ ఎట పేలుతుందో ప్రణాళిక లేకుండా మనకు అర్థం కాని పరిస్థితి. అది సక్రమంగా పేలితే మంచిదే, లేకుండా పోతే మళ్ళా రాష్ట్రానికి సుడిగుండం పట్టుకుంటుంది. ఇప్పటికైనా వైసీపీ పార్టీ అనుసరించే విధాన వైఖరి వ్యతిరేకంగా అందరూ కలిసి ఓడుకుంటే మంచిదే, ఆహ్వానిస్తున్నాం. కానీ ఒకవైపున నమ్మకం లేని పద్ధతిలో పవన్ కళ్యాణ్ ప్రవర్తిస్తుంటే, ఇంకోవైపు బీజేపీ వ్యతిరేక వైఖరి తీసుకోవడానికి టీడీపీ వాళ్ళు వెనకడుగు వేస్తున్నారు. ఇంకటువంటి రాష్ట్రానికి ఎట్ట పరిష్కారం దొరుకుతుంది, రాజకీయ పరిష్కారం? నేను మీ నాగేంద్ర, రాష్ట్ర చిరంజీవి యువత అధికార ప్రతినిధి మరియు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శిని. ఈరోజు ఒక ముసలి కుక్క ఒక ముసలి నక్క సిపిఐ నారాయణ. అరే నారాయణ అరే అంటున్నాను ఏమనుకోవద్దు, నా తండ్రితో సమానంగా చూసి మా జనసేన పార్టీ వాళ్ళు మీ భార్య చనిపోతే ఆ టైంలో వచ్చి పెద్దామ చనిపోయిందని నివాళులు అర్పించాం, కొంచెం అన్న ఇంగిత జ్ఞానం ఉందరా నీకు? ఈరోజు భారతరత్న స్థాయిలో ఉన్న మన చిరంజీవి గారిని చిరంజీవి చిల్లర బేరగాడ, నువ్వు బ్రోకరేజం చేసావరా ఇడియట్? నీ వయసు ఎంతరా? సిగ్గులేదా నీకు? నిన్న లేమన్న మీ భార్య చచ్చిపోతే మేము నివాళులు అర్పించాం, ఏదో నువ్వు ఇడ్లీ నీ చికెన్ నీ బతుకెంతరా? నూరా? హా ఎన్నెందో మాట్లాడుతున్నావు, ఎవడు చిల్లర నువ్వు? ఎవడు చిల్లర ఇస్తే ఈ స్థాయికి వచ్చినావు? అసలు నీ బతుకెంత సిపిఐలో? నీ బతుకెంత? నువ్వు ఎడన్నా ఎక్కడన్నా ఒక వార్డు మెంబర్ కాగలరా? జాతీయ కార్యదర్శి నిన్ను కాకుండా పెట్టుకున్నారు బృహన్నల ఆడంగిలి వేదవనం. నువ్వా మాట్లాడేది మా చిరంజీవి గారిని మా పవన్ కళ్యాణ్ గారిని? ల్యాండ్ మైన్ అంట రే, నీ గుండెల్లో బేల్తదరా రేపు ఇడియట్. నువ్వా మాట్లాడేది మమ్మల్ని? నీ బతుకెంత? ఈరోజు చెప్తున్నా విను, నువ్వు అన్నావు చిరంజీవి గారు కృష్ణ, ఎస్ వీఆర్ ఆల్సో వెల్కమ్ కృష్ణ అండ్ ఫ్యామిలీ. నువ్వేందో పెద్ద తోపుగా తొగరూపుగా చెప్తున్నావే కుక్క ఇడియట్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అంత వయసు వచ్చింది ఇంగిత జ్ఞానం ఉందరా నువ్వు? చీమకు కూడా హాని చేయని ప్రపంచంలో మదర్ తెరిసా తర్వాత అత్యంత సేవ చేసినటువంటి చిరంజీవి గారిని నీ నోటుకొచ్చి మాట్లాడతావా? నాలుక చిరుసం మళ్ళీ మాట్లాడితే కొడక జాగ్రత్త. పవన్ కళ్యాణ్ ఆయన ల్యాండ్ మైన్ అంటే ఎక్కడ పెడతావో తెలియదంట, ముందు నీ గుండెల్లో పెడతాదరా ఇడియట్. నీకు గౌరవం ఇచ్చి వయసుకు గౌరవం ఇచ్చి మాట్లాడితే ఇదే నువ్వు చేసే పని. జాగ్రత్త, మళ్లీ చిరంజీవి గారి గురించి గాని పవన్ కళ్యాణ్ గారి గురించి గాని అసలు నీ బ్రతికెంత? నీ రాజకీయ ఎత్తుగడలు నా తొక్క తోలు అంటున్నావు కదా, నీ రాజకీయ ఎత్తుగడలేదురా? ఏంది నీ బతుకు? ఎవడ్రా నీకు భిక్ష వేసేది? ఆ భిక్ష నీకు భిక్ష వేసే భిక్షగాడికి చెప్పు. మళ్ళీ చిరంజీవి గురించి గాని పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే నీ నాలుక కోస్తామని చెప్పి నువ్వేం పిక్కుంటావో పిక్కురా. నీకు దమ్ము, నువ్వు నీకు వయసుకురే, నా తండ్రి వయసులో ఉండవు, బిడ్డల వయసులో నువ్వు మా దగ్గర మాట్లాడించుకోవచ్చా ఇడియట్? నువ్వేంట్రా మాట్లాడేది? మళ్ళీ ఒకసారి చెప్తున్నావు, నీకు దమ్ముంటే నీకు ధైర్యం ఉంటే రా,
చర్చికి రా. నువ్వేందో ఆడంగిలి వేదవు మాదిర పెద్దమ్మ చచ్చిపోయిందని, నీకు మాత్రలు ఇచ్చేవాడు లేడని, చికెన్ ఉడకబెట్టేవాడు లేడని మేము కొంచెం నీ పైన సింపతైజర్గా ఉంటే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావురా నారాయణ. నిన్ను ఎంత గౌరవించావో మాకు తెలుసు. తిరుపతిలో మా జన సైనికులు వచ్చి ఆమెకు నివాళులు అర్పించినారు. ఆనేరు పిలిచినారు, ఈనేరు పిలిచినారు, నీ అమ్మ మొగుడు పిలిచినాడు, నీ అమ్మ మొగుడు పిలిచినారు రా నారాయణ. ఏమైతుంది, ఏం పీక్కుంటావో పీక్కో, నీ చేత ఏం చేసుకో. ఒక చిరంజీవి యువత అధికార ప్రతినిధిగా, ఒక జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నీకు ఛాలెంజ్ చేస్తున్నా, నీకు చేత ఏం చేసుకోరా నారాయణ. ఇదే మా ఛాలెంజ్. జై జనసేన, జై చిరంజీవ, జై పవన్ కళ్యాణ్, జై చిరంజీవి.